హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీక్షితా కుక్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొంచెం కూడా వాటర్ యూజ్ చేయకుండా బగారా రైస్ అయితే చేస్తున్నానండి. పొడి పొడిగా టేస్టీగా చాలా బాగుంటుంది ఎనీ అన్వి కర్రీస్కి. దానికోసం నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. బగారా రైస్ ప్రిపరేషన్ కోసం ఒక తపాలా తీసుకొని దీనైతే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని స్టవ్ వెలిగించేసి పెట్టేసుకున్నాను. కాస్త నెయ్యి వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకొని ఒక బిర్యానీ ఆకు, ఒక 3 వరకు ఇలాచి కూడా వేసేసుకొని ఒకసారి దీన్ని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మీ కారాన్ని బట్టి, కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను 5 వేసాను పచ్చిమిర్చిపాయలు. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటుగా కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యాయి అన్నప్పుడు 1 స్పూన్ వరకు జీలకర్ర కానీ సహజీర కానీ వేసుకోండి. దాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని బాగా పండిన టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. టమాటా తొందరగా మగ్గాలి అంటే మనకి రాళ్ళుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి, హై ఫ్లేమ్లో పెట్టేయొద్దు. ఇప్పుడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అడుగంటకుండా బాగా కలిపేసుకొని మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడే చాలామంది వాటర్ వేసి వాటర్ తర్వాత ఇవి వేస్తారు, మనం అసలు వాటర్ యూజ్ చేయలేదు కాబట్టి రైస్ని ముందుగానే వేసేసుకొని మసాలా అంతా పట్టేటట్టు బాగా కలిపేసుకొని ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర, ఫ్రెష్గా ఉన్న పుదీనా వేసేసుకోండి. 2 వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని ఫుల్లీగా ఒక కొబ్బరికాయని తీసుకొని మిల్క్ అయితే తీసుకోండి, గ్లాసుకి 2 గ్లాసులు కొబ్బరి పాలు అయితే వేసేసుకోండి. ఇలా కొబ్బరి పాలు వేసేసుకొని మొత్తం కలిపేసుకొని మంటను అదే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే వదిలేస్తే మన బగారా రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా పొడి పొడిగా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చూడండి. మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. కోకోనట్తో బగారా రైస్ అనమాట, వాటర్ వాడుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. ఎనీ అన్వి కర్రీస్కి అయితే చాలా బాగుంటుంది మనకి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మేమైతే తినడానికైతే రెడీ అయిపోయాము. ఈరోజు మేము మటన్ కర్రీ చేసుకున్నామన్నమాట. మటన్ కర్రీలోకి విత్ బగారా రైస్ అయితే ట్రై చేసాము, చాలా నచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో మాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.